దుర్భాషకు దడకొచ్చేటప్పటికి సరే వైసీపీ నాయకుల దగ్గర గల భాషలు మాట్లాడారు, మీరు ఖండించారు బాగా, చివరికి మీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పు చూపించడం. పవన్ కళ్యాణ్ గారు మీకు నేను చెప్తా, హీ యూజెస్ ఎ టర్మ్ వర్బల్ వైలెన్స్. ఆయన ఏమంటారంటే మన మీద విపరీతమైన వైలెన్స్ వాడుతున్నారు. ఎకనామిక్గా మా సినిమా రిలీజ్ కావాలంటే నీ రేట్ తగ్గించేస్తా అంటూ ఎకనామిక్గా దెబ్బ కొడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే ఎవరెవరు చేత ఇంట్లో ఆడ మోగ చిన్న పెద్ద ఎవరు లేకుండా చిన్న పిల్లలతో సహా మిమ్మల్ని చంపుతాం నరుపుతాం అనే మాటలు మాట్లాడతారు. మన ఎక్కడ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, మాటి మాటికి ఆయన్ని రాజకీయాలు చేస్తున్నప్పుడు అన్యాయం ఏంటంటే ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన డబ్బులు సంపాదించుకుంటా. తెలుగుదేశం పట్టించాను డబ్బులు రావడం మీకు తెలుసుంటే చెప్పండి. సార్ నాకు డౌట్ నేను అడుగుతానంటే నేను అడుగుతా కదా. ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన ఆయన డబ్బులు పార్టీలో పెట్టుకుంటా ఆయన ఎంత నిజమే. ఆయన అండి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తారు సంవత్సరానికి, తర్వాత ఒక ఆరు నెలలు మనిషికి కనిపించడు. అటువంటి క్యారెక్టర్ ఇవాళ ఆయన ఐదు సినిమాలు ఒప్పుకొని చేస్తా పార్టీ నడపాలని చేస్తున్నారు. లేదంటే నేను ఇంకో మాట అడుగుతాను, పవన్ కళ్యాణ్ సంగతి పక్క పెట్టాడు. ఈ ప్యాకేజ్ స్టార్ని మోహన్ బాబు నేను ఎవరు డబ్బులు తీసుకోకుండా ఉన్నారా, బెదిరించి ఆదరించి తీసుకోని వాళ్ళు ఎవరైతే. నేను మీరు ఇలా పోయినసారి మీకు నేను చెప్తాను, ఈయన ఎవరైతే మోహన్ బాబు అన్నాడో ఆయనకంట పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్కి ప్లస్ అంట, అందరూ ఆయనకు ఉల్టా డబ్బులు ఇచ్చారు ఎంపీ సీట్కి ఎమ్మెల్యే సీట్కి. ఆయన ఇచ్చింది కాదు, ఎమ్మెల్యే 10 కోట్లు ఎంపీకి 50 కోట్లు తీసుకొని అక్కడ డబ్బులు పీల్చుకున్నారంట వాళ్ళండి ప్యాకేజ్. మనల్ని మా నాయకుడు అంటారేంటి ప్యాకేజ్ స్టారని, ఆయన కష్టపడి రాత్రిపూట కష్టపడితే చేస్తా, ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటా ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదిస్తా దేశాన్ని దోచుకుంటూ అమ్ముకుంటున్నాడు వాళ్ళంతా బయట చేరి మోహన్ బాబు లాగా ఎంత అమ్మడిలాగా. ఆయన ప్యాకేజ్ స్టారండి, ఆయన ఎవరికైనా అమ్ముడిపోయేది, అమ్ముడిపోయింది ఎవరు ఎవరి కోసం. అందుకనే ఆ ప్యాకేజ్ స్టార్ మీద మీ కథ కన్ను మాట్లాడినావు, అరే బాబు నువ్వు ప్యాకేజ్ స్టార్ అంటావు బాగానే ఉంది, నువ్వు ఒక ఎంపీని ఒక ఆయన తెచ్చి ఎంపీకి పంపించినావు, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్టు ఎందుకు తెచ్చి పంపినావు, ఎగ్జాంపుల్ చెప్తున్నావు మీకు, ఎందుకు రాజకీయంగా మేము అడుగుతున్నాం ఎందుకు ఆయన్ని పంపించినారు, ఆయనకి మన రాష్ట్రానికి ఏం సంబంధం, ఆయన రాష్ట్రానికి ఏమైనా మంచి చేసినారా, సమాధానం చెప్పరే తిప్తారు. మనం ప్రశ్నలు అడిగితే ఉల్టా వచ్చేది తిట్లు దుర్భాష బెదిరింపులు. ఇవి ప్రజల కళ్యాణ్కి అదే జరుగుతున్నది. కళ్యాణ్ గారు ఈ ప్రశ్న అడగంగానే ఉంటారు రెడీగా మంత్రులు, మీకు తెలుసు వాళ్ళు ఎవరు, ఇంకా మొదలు పెడతారు నానా పోచ్చును. ఎంత ఒక మనిషి సహనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ నేచురల్గా ఎమోషనల్ పర్సన్, అందుకని అన్నాడు చెప్పుతో కొడతాను ఎలా అని, తప్పే లేదండి అటువంటి వాళ్ళని చెప్పుతోనే కొట్టాలి. ఎందుకు ఎందుకు అమ్ముకున్నారంటే తినేది మీరు, దోసేది మీరు, ప్రజల్ని అన్యాయం చేసి ప్రజల మీద నానా రకాల కష్టాలు పోపుతా ఇసక భూమి ఇదే ఇదేని ఒకటేది మొత్తం దోసేది మీరు. లేని వాళ్ళు అంటారు ఎందుకు గమ్ముకుంటానండి, ఇంకా గమ్ముకుంటారు ఆ గమ్ముకోవడం రోజులు పోయినాయి, ఇలా తినుకుంటారు ఖచ్చితంగా మీరు మాట్లాడే భాషకు పదింతలు మాట్లాడతారు.